హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాని ఆర్ఆర్బి ఎన్టీపీసీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2024 ఎగ్జామ్ యొక్క ఎగ్జామ్ సెంటర్స్ CBT 1, CBT 2, అలాగే స్టేషన్ మాస్టర్కి సంబంధించిన సైకో టెస్ట్, అలాగే JAA కి సీనియర్ క్లర్క్కి సంబంధించిన టైపింగ్ టెస్టులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామ్, ట్రైనింగ్, అలాగే డ్యూటీ ఎక్కడెక్కడ ఉంటాయి అనేది ఈరోజు చూద్దాము. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా రైల్వేకి ఇంపార్టెంట్ వీడియోస్ చేసేటువంటి మన ఛానల్ని మీరు మిస్ అవ్వకూడదు. ఓకే చూడండి ఫ్రెండ్స్, మరి మనము CBT 1 ఎగ్జామ్ ఎక్కడ జరిగింది అనేది కనుక మనం మాట్లాడుకుంటే, అంటే ఫస్ట్ ఎగ్జామ్, నేను అకార్డింగ్ టు 2019 ఎన్టీపీసీ గురించి దాన్ని బేస్ చేసుకొని చెప్తున్నాను. 2019 ఎన్టీపీసీ ఎలా జరిగిందో సేమ్ దాన్ని బేస్ చేసుకొని ఈ వీడియో అయితే ఉంటుంది. గమనించండి, మాది ఏపీలో గుంటూరు దగ్గర తెనాలి. అయితే నాకు CBT 1 ఎగ్జామ్ ఎక్కడ జరిగిందంటే గుంటూరు జిల్లాలోని మనకి ఇది నరసరావుపేట ఇంజనీరింగ్ కాలేజ్. అంటే ఏమర్థం అవుతుంది, గుంటూరు జిల్లాలోనే జరుగుతుంది. అలాగే నెక్స్ట్ ఎగ్జామ్ సెంటర్స్ ఎలా ఉంటాయి, టీసీఎస్ వాడి ఉంటాయా లేకపోతే ఎలా ఉంటాయి అంటే టీసీఎస్ వాడియా ఉంటాయి. టీసీఎస్ వాడి అంటే ఓన్లీ కంప్యూటర్ ఎగ్జామ్స్ జరుగుతాయి కదా, గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్. వీటిల్లోనే కాక వీడేం చేస్తాడంటే కొన్ని కాలేజెస్ని కూడా రిక్రూట్ చేసుకుంటాడు ఎగ్జామ్స్ని కండక్ట్ చేయడానికి. ఎందుకంటే మనకి కొన్ని లక్షల్లో వస్తాయి కదా అప్లికేషన్స్. ఇంతమందికి ఎగ్జామ్స్ పెట్టాలంటే ఓన్లీ టీసీఎస్ వాడి మీదే బేస్ అవ్వకూడదు. అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్టులు జరిగేటువంటి ఓన్లీ ఎగ్జామ్ సెంటర్స్ మాత్రమే బేస్ అవ్వకూడదు. కాలేజెస్లో కూడా కంప్యూటర్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, వాటిని కూడా వీడు లేజీకి తీసుకొని ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తాడనమాట, గుర్తుపెట్టుకోండి. మనకి CBT 1 ఎక్కడ జరిగింది, నియర్ సిటీలోనే, అంటే అరౌండ్ ఒక 30 నుంచి 100 కిలోమీటర్స్ లోపలే మీకు ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఉంటాయి మ్యాక్సిమం. ఇది CBT 1 ఎగ్జామ్. నెక్స్ట్ చూద్దాము CBT 2 ఎగ్జాము మనకి ఎక్కడ జరిగిందంటే, మాకు CBT 2 ఎగ్జాము లెవెల్ 6ది అయితే, అంటే స్టేషన్ మాస్టర్ది అయితే మాకు కర్ణాటకలో జరిగింది, బెంగళూరు నుంచి కూడా మరలా ఒక 30 మినిట్స్ జర్నీ ఉందన్నమాట అక్కడికి. ఆ రైల్వే స్టేషన్ నుంచి మేము వెళ్తానికి ఒక 30 మినిట్స్ నుంచి ఒక 1 అవర్ అయితే జర్నీ పట్టింది అప్పుడు మాకు. అలాగే ఈ యొక్క ఎగ్జామ్ సెంటర్స్కి ఎవరెవరు వస్తారంటే, మాకు అప్పుడైతే స్టేషన్ మాస్టర్ ఎగ్జామ్కి తెలుగు వాళ్ళం వెళ్ళాము, తమిళనాడు వాళ్ళు వెళ్ళారు, కేరళ వాళ్ళు వచ్చారు బెంగళూరు. 3 స్టేట్లు వాళ్ళని కలిసి ఒకేసారి ఎగ్జామ్ రాసాం ఆ రోజు, ఓకే లెవెల్ 6కి. అలాగే లెవెల్ 5 కానీ లెవెల్ 3, లెవెల్ 2 ఏం జరిగిందంటే ఒక్కసారి మాకు హైదరాబాద్లో పెట్టాడు. అంటే మీరు CBT 2 ఎగ్జామ్ ఎక్కడ జరగవచ్చు, మీకు 2 ఎగ్జాము హెడ్ క్వార్టర్స్లో, అంటే మెయిన్ సిటీస్లో, ఓకేనా. ఆ స్టేట్ యొక్క మెయిన్ సిటీ ఉండేది కదా క్యాపిటల్స్, ఆ క్యాపిటల్స్ జరగవచ్చు. ఎందుకంటే తగ్గిపోతారు, మనకి 1:15 రేషియోలో తీసుకుంటాడు CBT 2 ఎగ్జామ్కి, కాబట్టి చాలామంది తగ్గిపోతారు కాబట్టి దూరం దూరంగా పంపించేస్తాడనమాట. ఫస్ట్ ఎగ్జామ్ మట్టికి దగ్గరలో నియర్గా. నెక్స్ట్ మీకు CBT 2 అయిపోయింది. దాని తర్వాత CBAT, ఇది స్టేషన్ మాస్టర్కి క్వాలిఫై అయిన లెవెల్ 6లో ఉన్న పోస్ట్, స్టేషన్ మాస్టర్కి క్వాలిఫై అయిన వాళ్ళు, దీన్నే సైకో ఎగ్జామ్ అంటాము, ఓకేనా, సైకోమెట్రిక్ టెస్ట్ అంటారు. ఈ టెస్ట్కి మమ్మల్ని నియర్ సిటీస్లోనే వేసాడు. మనకైతే నల్లపాడు ఉంది కదా, నల్లపాడు బాలాజీ టవర్స్ గుంటూరు దగ్గర. అంటే నాకు తెలిసి గుంటూరు ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఇక్కడే వేసాడు అనమాట మ్యాక్సిమం ఆ రోజు. మాది ఎవరైతే గుంటూరుకి అరౌండ్ 100 కిలోమీటర్స్లో ఎవరు ఉన్నారో వాళ్ళందరినీ కూడా హోమ్ టౌన్ గుంటూరు హోమ్ టౌన్గా ఒక 100 కిలోమీటర్స్ రేడియస్లో ఎవరు ఉన్నారో వాళ్ళందరినీ కూడా సైకోమెట్రిక్ టెస్ట్ ఇక్కడ వేసాడు. అంటే మీకేం జరుగుతుంది, నాకు తెలిసి స్టేషన్ మాస్టర్ ఎగ్జామ్ CBAT టెస్ట్ దగ్గరలోనే ఉండిద్ది, కొంతమందికి దూరం కూడా పడవచ్చు చెప్పలేం.
ఓకేనా, రెండు ఛాన్స్ ఉంటాయి. మాకైతే దగ్గర పడింది. దాని తర్వాత మనకి టైపింగ్ టెస్ట్, టైపింగ్ టెస్ట్ మట్టుకి అప్పటికి చాలా చాలా వరకు మెయిన్ మెయిన్ సిటీస్లోనే జరిగింది. కొంతమందికి దగ్గర కూడా పడ్డాయి. మేబీ రెండు పాసిబిలిటీస్ ఉండొచ్చు దగ్గరగా. ఓకేనా, టూ పాసిబిలిటీస్ ఉన్నాయి. దీని తర్వాత మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎక్కడ జరిగిద్ది, మీరు ఏ జోన్కి అప్లై చేస్తే ఆ జోన్ హెడ్ క్వార్టర్లో, ఆ జోన్ హెడ్ క్వార్టర్స్లోనే జరుగుతాయి. ఇప్పుడు నేను సికింద్రాబాద్ అప్లై చేస్తే, ఎస్ఈఆర్ అప్లై చేస్తే నాకు హైదరాబాద్లో జరిగిద్ది. ఇంకా అదే ఎస్ఆర్లో అప్లై చేస్తే చెన్నై, బెంగళూరు అయితే బెంగళూరు, భువనేశ్వర్ అయితే భువనేశ్వర్. ఈ విధంగా వాటి యొక్క హెడ్ క్వార్టర్స్లోనే జరుగుతుంది. మీరు ఎక్కడ అప్లై చేస్తే అక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళాలి. ఏ జోన్ వాళ్ళు ఆ జోన్కే వెళ్తారు. ఇంకా మెడికల్ ఎగ్జామినేషన్ ఎక్కడ జరిగిద్ది, ఇక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్ జోన్ వైజ్ అని చెప్పా కదా. ప్రతి జోన్కి కూడా కొన్ని డివిజన్స్ ఉంటాయి, ప్రతి జోన్కి కొన్ని డివిజన్స్ ఉంటాయి. ఇది మెడికల్ ఎగ్జామ్ డివిజన్స్లో జరుగుతాయి అన్నమాట. డివిజన్స్ ప్రతి జోన్కి డివిజన్ అంటే ఒక రాష్ట్రాన్ని, ఒక జిల్లాని మండలాలుగా ఎలా విభజిస్తారో అట్లాగే జోన్ని డివిజన్గా విభజిస్తారు. అది ఎలా అంటే, మనకి ఇప్పుడు గుంటూరు అనేది ఒక డివిజను, విజయవాడ అనేది ఒక డివిజను, గుంతకల్లు ఒక డివిజను, ఓకేనా, తిరుపతి అంటే తిరుపతిలో ఒక మెడికల్ హాస్పిటల్ ఉంది, అక్కడ అక్కడికి వెళ్ళవచ్చు. ఇంకా మనకి హైదరాబాద్లోనే మనకి 3 నుంచి 4 హాస్పిటల్స్ ఉన్నాయి. అలాగే నాందేడు కూడా ఓకేనా. కాకపోతే మనకి వైజాగ్ సైడు అటైతే లేవు. మీరు శ్రీకాకుళం, రాజమండ్రి వీళ్ళందరూ కూడా విజయవాడ కానీ గుంటూరు కానీ ఎక్కడైనా సరే ఓకేనా, మీరు నాందేడు కూడా వెళ్ళవచ్చు. నాందేడు ఎక్కడంటే మహారాష్ట్ర, మహారాష్ట్రకి వెళ్ళి మీరు చేయించుకోవాలి మెడికల్. ఎవరైనా సరే, మన రీసెంట్గా స్టేషన్ మాస్టర్ ఎగ్జామ్కి ఇక్కడ ఫిరంగపురం పర్సన్, ఫిరంగపురం అంటే గుంటూరు జిల్లా, ఇతను నాందేడు వెళ్ళొచ్చాడు. అతనే కాదు చాలామంది కూడా నాందేడ్ డివిజన్లో మెడికల్ చేయించుకొని వచ్చారు. మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళే ముందలే మీరు సెలెక్ట్ అయిన మీకు ఒక డివిజన్ అనేది అలాట్మెంట్ అయ్యిద్ది. మీరు ఏ డివిజన్లో సెలెక్ట్ అయ్యారనేది మీకు డివిజను ఇక్కడే సెలెక్ట్ అయ్యిద్ది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్లస్ మెడికల్స్లోనే. మీరు ఏ డివిజన్కి వెళ్ళి వర్క్ చేస్తారో ఇక్కడే తెలిసిద్ది. దాని తర్వాత మీకు ట్రైనింగ్ ఎక్కడ జరిగిద్ది అంటే, మనకి సికింద్రాబాద్ వాళ్ళకి, ఎస్సీఆర్ వాళ్ళకి మౌలాలి దగ్గర జరిగిద్ది. వీటినే ZRTI అంటారు. ZRTIలో ఓకేనా, జోనల్ రైల్వే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో జరుగుతాయి అన్నమాట. మనకి మౌలాలిలో ఉంది. అలా ప్రతి జోన్కి కూడా, ప్రతి జోన్కి ఒక్కొక్క ZRTI ఉండిద్ది. ఓకే, ప్రతి జోన్కి డివిజన్స్ ఉంటాయి, ప్రతి జోన్కి ఒక ZRTI ఉండిద్ది. ఇందులోనే ట్రైనింగ్లు ఇస్తాడు. ఈ ట్రైనింగ్ కూడా మీకు ట్రైనింగ్ కూడా ఎలా ఉండిద్ది అంటే, నాకు తెలిసి ఫస్ట్ ఎవరి రిక్రూట్మెంట్ కావాలో వాళ్ళని తీసుకుంటాడు. మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ ఎగ్జామ్ కూడా 2019 ఎలా జరిగిందంటే, ఫస్ట్ లెవెల్ 6, తర్వాత లెవెల్ 5, తర్వాత లెవెల్ 3, తర్వాత లెవెల్ 2, ఇలా జరిగింది మెడికల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ ఎగ్జామ్. సేమ్ ఇప్పుడు కూడా అలాగే జరగవచ్చు ఓకేనా. ఎందుకంటే మళ్ళీ ట్రైనింగ్ ఎలా ఉండిద్ది, ఒక ZRTI ఉండిద్ది ప్రతి జోన్కి, అందులో మీకు ట్రైనింగ్ అయ్యిద్ది. ఇక్కడ ట్రైనింగ్ అయిన తర్వాత మీరు స్కోర్ తెచ్చుకుంటారు. స్కోర్ అంటే మీకు ట్రైనింగ్లో కూడా, ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయే ముందర మీకు ఎగ్జామ్స్ ఉంటాయి, ఎగ్జామ్స్. అలాగే ఈ ట్రైనింగ్లోనే మీకు రోడ్డు ట్రిప్స్ ఉంటాయి ఓకేనా. కొన్ని కొన్ని స్టేషన్లు విజిట్ చేయటము, లేదా కొన్ని కొన్ని ఏరియాస్ విజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి మెకానిజం మీరు నేర్చుకుంటారు ఓకేనా. అలాగే మీకు ఎగ్జామ్స్ ఉంటాయి, మీకు ఉన్నటువంటి సబ్జెక్ట్స్ వాటి ప్రకారం ఎగ్జామ్స్ ఉంటాయి. ఆ ఎగ్జామ్స్ కూడా మీకు 60% డిస్క్రిప్టివ్, 40% ఆబ్జెక్టివ్ ఉండిద్ది. వీటిలో మీరు మంచి స్కోర్ తెచ్చుకుంటే మీరేమవుతారు, మీలో సెలెక్ట్ అయినటువంటి వారిలో మీకేం జరిగిద్ది అంటే, ఇప్పుడు మీ బ్యాచ్లో 50 ఉన్నారు అనుకోండి, మీరు టాప్ వన్ స్కోరర్ అయ్యి అనుకోండి, మీ బ్యాచ్లో మీరు టాప్ వన్లో ఉంటే ఈ 50 ప్రమోషన్స్లో మీకు ఫస్ట్ ప్రమోషన్ ఇస్తారనమాట ఓకేనా. ఇప్పుడు
మా బ్యాచ్ 50 మంది, అందులో నేనే నెంబర్ వన్, అంటే గోల్డ్ మెడలిస్ట్. మీకు మెడల్స్ కూడా ఇస్తారు. ఓకేనా? ఆ గోల్డ్ మెడలిస్ట్ నేనైతే ఫస్ట్ ఫస్ట్ నాకే ప్రమోషన్ వచ్చింది మనలో, మా 50 మందిలో అట్లాగా. ఓకే, ఈ విధంగా ట్రైనింగ్ అయ్యిద్ది. నెక్స్ట్ ఏం జరిగిద్ది, మీకు డ్యూటీస్ ఎక్కడెక్కడ ఉంటాయి నేను చెప్పే కదా, మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జాము, మీరు ఒక జోన్ సెలెక్ట్ అయ్యిద్ది. నేనేం చెప్పాను, ఆ జోన్లోనే మీకు డివిజన్ కూడా అలాట్మెంట్ అయిపోయిద్ది, మీరు ఏ డివిజన్కి సెలెక్ట్ అయ్యారు అనేది. ఓకేనా? సపోజ్ మనకు దగ్గరలో గుంటూరు ఉంది, విజయవాడ ఉంది, మీకు సపోజ్ మీది ఏ ఊరైనా కానీ, సపోజ్ ఇప్పుడు మీది అనంతపురం, అనంతపురం అనుకోండి, మీకు గుంటూరు డివిజన్ వస్తే మీరు గుంటూరు వచ్చి వర్క్ చేయాలి. ఓకే, మీరు గుంటూరు వచ్చి వర్క్ చేయాల్సి ఉంటుంది. మీకు డ్యూటీస్ అలా ఉంటాయి, మీకు ఏ డివిజన్లో సెలెక్ట్ అయితే ఆ డివిజన్కి వచ్చి వర్క్ చేయాల్సిందే కంపల్సరీగా. మీ ఇంటికి దూరం అలా అని ఏముండదు, ఖచ్చితంగా మీరు ఏ డివిజన్కి సెలెక్ట్ అయితే. ఇప్పుడు శ్రీకాకుళం వాళ్ళు ఉన్నారు, వాళ్ళు గూడ్స్ గార్డ్గా సెలెక్ట్ అయ్యారు చాలామంది, వాళ్ళందరికి కూడా మనకి హైదరాబాద్ డివిజన్ పడింది. హైదరాబాద్ డివిజన్లోనే చేసుకుంటున్నారు ఏదో ఒకటి, లాలాగూడలోనో లేదా కాచిగూడనో ఏదో ఒక లాబీలో వర్క్ చేసుకుంటున్నారు. శ్రీకాకుళం మరి చూడండి ఎంత డిస్టెన్స్, శ్రీకాకుళం వాళ్ళు హైదరాబాద్ వచ్చి వర్క్ చేయాల్సి ఉండేది. ఈ విధంగా మీకు డ్యూటీ ఏ డివిజన్ అలాట్మెంట్ అయితే ఆ డ్యూటీ అక్కడ చేయాల్సిందే. ఓకే కదా, మీకు అర్థమై ఉంటుంది కదా ప్రొసీజరు. ఓకేనా? మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన ఛానల్లో మనకి డాక్యుమెంట్ వెరిఫికేషను, మన ఛానల్లో డాక్యుమెంట్, ఒక్క నిమిషం, మన ఛానల్లో రీసెంట్గా అప్లోడ్ చేసినటువంటి వీడియోస్ ఇక్కడ ఉంటాయి, మీకు రీసెంట్ వీడియోస్ అన్నీ ఇక్కడ ఉంటాయి. అలాగే మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి సంబంధించిన వీడియోస్ ఇక్కడ ఉంటాయి. అలాగే రైల్వే మెడికల్ ఎగ్జామ్స్, ఎన్టీపీసీ 2019కి సంబంధించిన ప్రతి ఇంపార్టెంట్ వీడియో ఇందులో ఉండిద్ది. ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ 2024 మీకు ప్లేలిస్ట్ అయితే ఇక్కడ ఉండిద్ది. అలాగే కీప్ ఇన్ టచ్ వీడియోస్ అని ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ నోటిఫికేషన్కి సంబంధించిన ప్రతి ప్లేలిస్ట్ కూడా మీకు ఇక్కడ అవైలబుల్లో ఉండిద్ది, ఈ ప్లేలిస్ట్లో ఉండిద్ది. 2019 133 సెట్ల ప్లేలిస్ట్ ఇది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్లేలిస్ట్, మెడికల్ ఎగ్జాము, సైకోమెట్రిక్, నేను చెప్పాను కదా స్టేషన్ మాస్టర్ ఎగ్జామ్కి మనకి సిబిఐటి టెస్ట్, సైకోమెట్రిక్ టెస్ట్ ఉండిద్దని అక్కడ అన్నమాట. ఓకేనా? మరి ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో, మరి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు గనక మన వీడియో క్లారిటీగా, మీకు ప్రతి ఎగ్జామ్ కూడా ఒక క్లారిటీ వచ్చిందనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ గురించి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన టెలిగ్రామ్ ఛానల్ లింకులు, అలాగే వాట్సాప్ ఛానల్ లింకులు మీకు వీడియోస్ కింద ఉంటాయి డిస్క్రిప్షన్లో, వీడియో డిస్క్రిప్షన్లో అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? మరి ఉంటాను ఫ్రెండ్స్, బాయ్.